యంత్రిక జీవితంలో కాస్త ఉపశమనం పొందాలంటే ఏదో ఒక యాత్రకి వెళ్ళాల్సిందే కానీ ఆఫీసులకి లీవ్ పెట్టుకొని పోలేని పరిస్థితి కాబట్టి తెలంగాణలోని వికారాబాద్కి కూస దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ వెల్కమ్ చెప్తుంది ఇక్కడ ఎన్నో విశేషాలు దాంతో పాటు వింతలు అందుకే వీకెండ్స్ తో పాటు రెగ్యులర్ డేస్ లో కూడా చాలా మంది టూరిస్టులు ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి వస్తూ ఉంటారు వన్యప్రాణులు ఎత్తైన కొండలతో పాటు భవనశి అనే పుష్కరిణి కూడా ఇక్కడ ఉంటుంది అది మూసి నది జన్మస్థలంగా చెప్తుంటారు ఇక్కడ స్టార్ట్ అయిన మూసి నది పాయ రూపంగా నల్లగొండ చేరుతుంది ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ నది వద్ద ఈ ట్రెక్కింగ్ చేస్తూ దాంతో పాటు ఈ జలపాతాలను చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు చాలా మంది ఇక్కడికి వచ్చేది ఈ జలపాతాలలో సేద తీయడానికి ఫోటోస్ దిగడానికి అలాంటి పబ్లిక్ ఎంతో మంది ఉన్నారు మెయిన్ గా హైదరాబాద్ నుంచి చాలా దూరం ప్రయాణం చేస్తే గాని ఇలాంటి ప్లేస్ దొరకదు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో ట్రెక్కింగ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంతో వీకెండ్స్ తో పాటు రెగ్యులర్ డేస్ లో ఇక్కడికి వచ్చి చాలా మంది ట్రెక్కింగ్ చేస్తున్న వారితో మాట్లాడదాం చాలా బాగుంది యాక్చువల్లీ మేము నియర్ బై ప్లేసెస్ కోసం వెళ్దామని చాలా మంది నుంచి ప్లాన్ చేసాము సో టైం దొరకక ఈ బడ్జెట్ ప్రాబ్లం అయ్యింది ఎటు వెళ్ళలేదు సో రీసెంట్ గా మేము చూసిన వెదర్ ని బట్టి న్యూస్ లో చూసిన దాన్ని బట్టి ఇది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది ఈవెన్ ట్రెక్కింగ్ అయినా గానీ లేదా ప్లేస్ అయినా గానీ కంఫర్టబుల్ గా అంత రిస్క్ కాకుండా ఈవెన్ చాలా బాగుంది సో వాటర్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి బట్ ఫైన్ ఎంజాయ్ చేయడానికైనా ఫ్రెండ్స్ తో రావడానికైనా గానీ కొంచెం అడ్వెంచరస్ గా చేయడానికైనా గానీ చాలా గుడ్ ప్లేస్ వెదర్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇలాంటి ప్లేసెస్ కి రావడానికి చాలా బాగుంటుంది 1 అవర్ లో వచ్చేసాం హైదరాబాద్ నుంచి సిటీలో నుంచి ఇక్కడికి ట్రెక్కింగ్ జస్ట్ 20 మినిట్స్ పట్టింది మాకు నేను మా పిల్లలు మా హస్బెండ్ తో వచ్చాము చాలా హ్యాపీగా ఉంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి కార్లో బై వెహికల్ వచ్చాము స్కూల్ 4-5 డేస్ హాలిడేస్ ఇయర్ సో సండే వస్తే బాగుంటది అంటే ఇన్ని రోజులు వర్షం పడింది ఆ వర్షంలో ఆఫీస్ కి వెళ్తూ వీకెండ్ లో కొంచెం ఎంజాయ్ చేద్దాం అనే టైం కి వర్షం తగ్గింది అండ్ ఇక్కడికి వచ్చాక చాలా అంటే చాలా రిలాక్స్డ్ గా ఉంది గ్రీనరీ నేచర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫుడ్ ఫెస్ట్ అయితే లేదు కానీ పోలీస్ వాళ్ళు అక్కడ పార్కింగ్ దగ్గర ఉన్నారు ఇక్కడైతే లేరు ఎవరు లేరు 6 మెంబర్స్ కి షిఫ్ట్ తీసుకున్నారు పార్కింగ్ ఛార్జెస్ అది తెలియదు దేని గురించి అది లేదు కానీ వీసా అయితే తీసుకున్నారు తెలంగాణ ఊటీగా పిలుస్తారు మనకు హైదరాబాద్ లో దగ్గర ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంత దూరం వచ్చినా ఇది చూస్తుంటే ఇంకోసారి మళ్ళీ రావాలనిపిస్తుంది ఫ్యామిలీతో అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ తో అయితే ఇంకా చిల్లు ఉంటాయి ఇక్కడే అండి లోకల్ నుండి వచ్చినాము లేదు అప్పుడప్పుడు వస్తాము ఇంకా వర్షాల వల్ల పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా అందుకే ఇంకా రేపు ఈ రోజు అడితో ముగిస్తాయని వీళ్ళని తీసుకొని ఈరోజు వచ్చినాం అనమాట పిల్లల్ని తీసుకొని రావడం అంటే చాలా రిస్క్ ఇక్కడ ఇక్కడ అంటే పర్లేదు అక్కడ మొత్తం చూడడం అంటే ఇబ్బంది కానీ చాలా బాగుంది ఈ చుట్టుపక్కల ఇదంతా మంచిగానే చల్లగా ఉంటుంది మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ లంచ్ డిన్నర్ అన్ని చేయొచ్చు ఇక్కడ మేము ఫస్ట్ ఆలోచించుకుంటూ వచ్చాము పిల్లలతో ఎలాగా అని బట్ చాలా బాగుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఎంజాయ్ చేయొచ్చు హాఫ్ వరకు హాఫ్ పైన వరకు వెళ్ళచ్చు వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఫుడ్ మేము యాక్చువల్లీ ఇక్కడ మనకి టెంపుల్ ఉంది కదా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సో అక్కడ మేము యాక్చువల్గా చేసేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ దగ్గరలో ఏం లేనట్టున్నాయి బట్ ఓవరాల్ 5-6 కిలోమీటర్స్ దూరంలో కొంచెం అన్ని దొరుకుతాయి ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవండి యాక్చువల్గా ఎవరైతే గవర్నమెంట్ ఉందో కేరింగ్ తీసుకొని చాలా డెవలప్ చేశారు ఎవరైతే వస్తున్నారో అందరికి కూడా పార్కింగ్ కానీ అన్ని అన్ని ఫెసిలిటీస్ చూస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ సెక్యూరిటీగా పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఏమీ అవ్వకుండా సో ఎక్కడానికి కూడా చాలా బాగానే ఉంది కష్టంగా ఉన్నా ఎంజాయ్ చేస్తూ అందరు పిల్లలతో ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఎక్కుతున్నారు వ్యూ స్పాట్ కూడా చాలా బాగుంది అసలు అన్ని ఊర్లు చుట్టుపక్కల ఒక దాదాపు ఒక 5-6 విలేజెస్ కానీ అన్నీ కూడా చాలా ఈజీగా కనిపిస్తాయి మనకి ఇంకా చాలా వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ కింది నుంచి పైకి రావడం మళ్ళీ అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది చాలా చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది మెయిన్ ఊటీ ఎలా ఉంటుందో అక్కడ ఉండే ఫెసిలిటీస్ కొంచెం గొప్ప ఇక్కడ కూడా అరేంజ్ చేస్తే బాగుంటుంది కొంచెం కేరింగ్ అంటే ఈ హిల్ ఏరియా పక్క గ్రిల్స్ అలాంటివి ఏమైనా పెట్టడం ప్రాబ్లమ్స్ కాకుండా అలాంటివి పెడితే బాగుంటుంది మనతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్న వారితో మాట్లాడదాం జనరల్గా మొత్తం వికారాబాద్ అంతా తీసుకుంటేనేమో 44,000 హెక్టార్లు ఉంటుంది కానీ ఓన్లీ అనంతగిరి వరకు తీసుకుంటే ఒక 1500 హెక్టార్ల ఫారెస్ట్ ఏరియా ఉంటుంది ఈ 1500 హెక్టార్ల ఫారెస్ట్ ఏరియాలో ప్రధానమైన నమ్మకం ఏంటంటే ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు చెట్లు ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది స్థానికులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకు కానీ చాలా నమ్మకం దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ పాత అంటే ఓల్డ్ పీరియడ్లో ఈ టీబీ హాస్పిటల్ కూడా ఉండింది చాలామంది టీబీతో బాధపడే వాళ్ళు కూడా క్యూర్ అయినట్టుగా అంటే ఈ ప్రాంతంలో ఒక రుజువులు ఉన్నాయన్నమాట ఈ వికారాబాద్ రేంజ్ స్టాఫ్ అంతా కలిసి ఒక 50 హెక్టార్ల ప్రాంతంలో ఫెన్సింగ్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా మనకు డీర్స్ ఎక్కువగా ఉంటాయి వివిధ రకాలైనటువంటి డీర్స్ ఎక్కువగా ఉంటాయి
అండ్ కార్నివోర్స్ తక్కువే మన దగ్గర, అంటే ఈ చిరుత పులులు కానీ మిగతా ఈ కార్నివోర్స్ అనేవి చాలా తక్కువ. అప్పట్లో మనకు తాండూర్ ఏరియాలో వచ్చింది, కర్ణాటక ఫారెస్ట్ ఏరియా నుంచి ఇక్కడికి కొన్ని వస్తూ ఉంటాయి, వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ప్రధానంగా వికారాబాద్ సెంటర్లో పరిగి కానీ కొడంగల్ కానీ ఈ దారూరు లేకపోతే వికారాబాద్ ఏరియాస్ లోపల ఎలాంటి కార్నివోర్స్ లేవు మనకి. మొత్తానికి అయితే తెలంగాణ ఊటిగా పేరు సంపాదించుకున్న ఈ అనంతగిరి కొండల్లో ఒక్కరోజైనా విహారయాత్ర చేయాల్సిందే.